Hi friends, welcome to Tech Knowledge in Telugu. Okay friends, monadi varaku mana channel peru aithe time pass teenage chestundi. Ee roju nunchi Technology in Telugu. Memaithe mundunane anukuntunnam name change cheddamani. So chaala rojula nunchi aalochinchin tarvata ee peru aithe mem decide chesukunnamu. Meeru kuda me name suggest cheyandi better ga manaki ee peru aithe manchi untundani meeraithe మాకైతే సజెస్ట్ చేస్తే మేము కూడా మా నచ్చిందని మేము మన ఛానల్కి అయితే పెడదాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్మార్ట్ బ్యాండ్స్ గురించి. స్మార్ట్ బ్యాండ్స్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది, అది యాక్టివిటీ ట్రాకర్ కానీ యాక్టివిటీ ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది మన యాక్టివిటీస్ని. అయితే స్మార్ట్ బ్యాండ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్మార్ట్ బ్యాండ్స్ ఉంటాయి, స్మార్ట్ వాచెస్ ఉంటాయి, అలాగే ఫిట్నెస్ ట్రాకర్స్ ఉంటాయి. ఫిట్నెస్ ట్రాకర్స్ ఉండు స్మార్ట్ బ్యాండ్స్ రెండు దగ్గర దగ్గర ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి, కానీ స్మార్ట్ వాచెస్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే స్మార్ట్ బ్యాండ్స్. స్మార్ట్ బ్యాండ్స్ అంటే మన యాక్టివిటీ ట్రాకర్. అది మనం డైలీ చేసే వర్కౌట్స్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, మనం ఏమైతే వర్కౌట్ చేస్తున్నామో మన వర్కౌట్స్ని అది ఎప్పుడూ ట్రాక్ చేస్తూ ఉంటుంది. అలాగే స్లీప్ మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. మనం ఎన్ని గంటలు పడుకున్నాము, ప్రశాంతంగా పడుకున్నాం లేదా, అలాంటివి కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది. అలాగే మన క్యాలరీస్ ఈరోజు ఎన్ని బర్న్ అయ్యాయి, మనం పెట్టుకున్న లిమిట్ వరకు బర్న్ అయ్యా లేకపోతే తక్కువ బర్న్ అయ్యా ఇంకా ఎక్కువ బర్న్ అయ్యా అని అంతా ఈ స్మార్ట్ బ్యాండ్లో మనం చూడవచ్చు. స్మార్ట్ బ్యాండ్స్ అయితే చాలా కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి. లో ఎండ్ నుండి హై ఎండ్ వరకు ఈ స్మార్ట్ బ్యాండ్లు అయితే ఉంటాయి. మనకి షామీ నుండి ఉన్నాయి, శాంసంగ్ నుంచి ఉంది, సోనీ నుండి ఉన్నాయి, గూగుల్ ఫిట్ బ్యాండ్ ఉంది, అలాగే ఫిట్ బిట్ ఉంది. ఇలా చాలా కంపెనీలు అయితే స్మార్ట్ బ్యాండ్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం స్మార్ట్ బ్యాండ్ ఎలా వర్క్ అవుతుందో మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ స్మార్ట్ బ్యాండ్కి వస్తే దానిలో చాలా కొన్ని లక్షల కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ మనకు కావాల్సిన మెయిన్గా చిన్న చిన్నవి అవసరమైనవి ఉంటాయి. ఏంటి ఏంటి అంటే యాక్సిలోమీటర్, జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, థర్మోమీటర్, క్యాలరీ మీటర్, అలాగే లైట్ సెన్సార్ ఉంటుంది. మనం ఫస్ట్ యాక్సిలోమీటర్ గురించి మాట్లాడుకుందాం. యాక్సిలోమీటర్ ఏం చేస్తుందంటే, సపోజ్ మీరు వాకింగ్ పెట్టుకున్నారు, మీ డైలీ మీరు చేసే వాకింగ్ పెట్టుకున్నారు, మీరు చేసే వర్కౌట్లో వాకింగ్ అనేది పెట్టుకున్నారు. వాకింగ్ పెట్టుకున్నప్పుడు మీరు బ్యాండ్ పెట్టుకొని నడుస్తూ ఉన్నారనుకోండి, దానిలో 3 యాక్సెస్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్న పెండలు ముంగర్ ఇట్లా వెనుకకు జరుగుతున్నది. సో వెనుకకు జరగంగానే అది యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది, ఎందుకంటే అది మోషన్లోకి వచ్చింది కాబట్టి అది మోషన్ డిటెక్ట్ చేసి మూవ్ అవుతూ ఉంటుంది. అట్లా యాక్సిలరోమీటర్ పనిచేస్తుంది. మీరు సడన్గా ఆగిపోతే అది పెండులం అనేది మధ్యలోకి వస్తుంది, కానీ ఇది డిజిటల్గా ఉంటుంది కాబట్టి యాక్టివిటీ ట్రాకర్ అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి జీపీఎస్. జీపీఎస్ గురించి అందరూ తెలుసు, జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎప్పుడు లైవ్ ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంత ఇప్పుడు సపోజ్ మీరు వాకింగ్ చేశారనుకోండి, మీరు ఎంత దూరం వాక్ చేశారు, ఎన్ని స్టెప్స్ వేశారు, ఒకవేళ రన్నింగ్ చేస్తే ఎంత ఫాస్ట్గా రన్ చేశారు, ఎన్ని మీటర్స్ రన్ చేశారు, సైక్లింగ్ చేసినా కూడా ఎంత దూరం సైక్లింగ్ చేశారు, ఇవన్నీ అది ట్రాక్ చేస్తూ ఉంటుంది. జీపీఎస్ ద్వారా ఏంటంటే మనం మ్యాప్లో లొకేషన్ ఎట్లా పెట్టుకుంటే పాటలు అన్నమాట. తర్వాత హార్ట్ రేట్ సెన్సార్. హార్ట్ రేట్ సెన్సార్ అయితే దాని వెనకాల 2 లైట్స్ ఉంటాయి, అది డైరెక్ట్ దీని లోపలికి లైట్ని సెండ్ చేసినప్పుడు మన బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా, దానిలోకి లైట్ అనేది వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన బ్లడ్ ఎంత స్పీడ్లో ఫ్లో అవుతుందన్న దాన్ని బట్టి అది మెజర్ చేస్తుంది హార్ట్ రేట్ని. సో అట్లా హార్ట్ రేట్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. తర్వాత స్లీప్ ట్రాకర్. స్లీప్ ట్రాకర్ అయితే మీ హ్యాండ్కి బ్యాండ్ పెట్టుకున్నప్పుడు మీరు పడుకుంటున్నారు కదా, అది స్టెబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది స్లీప్ మోడ్కి వెళ్తుంది, అప్పుడు మిమ్మల్ని స్లీప్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సడన్గా లేస్తారు కదా, లేచినప్పుడు ఎప్పుడైతే మోషన్ వస్తుందో అప్పుడు అది లేస్తుంది. సేమ్ మీరు ఎలా లేస్తారో అది కూడా లేచి అప్పుడు మీ స్లీప్ ట్రాకింగ్ చేస్తుంది. మధ్యలో మీరు ఏమన్నా సడన్గా మెలకువ చేస్తారా, ఇలాంటివన్నీ ట్రాక్ చేస్తుంది అన్నమాట. తర్వాత క్యాలరీ మీటర్. అయితే ఈ క్యాలరీ మీటర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది డిజిటల్గానే చేస్తుంది. ఎట్లా అంటే, సైంటిస్ట్ ఇచ్చిన డేటా ఉంటుంది కదా, ఇది స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ స్టోర్ చేసుకొని మీ ఏజ్ని అడుగుతుంది, మీ వెయిట్ అడుగుతుంది, మీ హైట్ అడుగుతుంది, మీ జెండర్ అడుగుతుంది. ఇవన్నిటిని బట్టి
ఆ ఏజ్ లిమిట్కి ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ఆ హైట్కి ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ఆ వెయిట్కి ఎన్ని క్యాలరీస్ ఉండాలి, ఇవన్నిటిని అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. అప్పుడు మీరు ఏదైతే ఇంటర్నేషనల్ డేటా ఉంటుందో దానికి సింక్ అయ్యేలా మీకు ఒక క్యాలరీస్ని చూపిస్తుంది. సో మీరు ఆ రోజుకి ఎన్ని బర్న్ చేయాలో క్యాలరీస్ని అది ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీరు రన్నింగ్ చేసినా కానీ, వాకింగ్ చేసినా కానీ, సైక్లింగ్ చేసినా కానీ, ఏమైనా వర్కౌట్ ఎక్సర్సైజులు చేసినా కానీ ఇవన్నింటిని అది కౌంట్ చేస్తూ ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు మీ క్యాలరీ మీటర్ 1000 అనుకోండి, ఈరోజు బర్న్ చేయాల్సిన క్యాలరీస్ 1000 సపోజ్, సో మీరు 900 వరకు చేశారు, ఇంకా 100 మిగిలిపోతుంది కదా. ఆ మిగిలిపోయిన 100 ఎప్పుడైనా సపోజ్ బయటకు వాకింగ్కి వెళ్ళారనుకోండి, ఈ నుంచి పక్కన షాపింగ్ కానీ పక్కింటికి కానీ అట్లా కూడా బర్న్ అవుతాయి. సో అట్లా మీకు ఆ యాక్టివిటీని అయితే చూపిస్తుంది. ఇప్పుడు లైట్ సెన్సార్, లైట్ సెన్సార్కి వస్తే ఇది హై ఎండ్ బ్యాండ్స్లలోనే ఉంటుంది. ఎందుకంటే దానిలో యూవీ, సపోజ్ ఇప్పుడు ఆ లైట్ సెన్సార్ ఏం చేస్తుందంటే బయట ఉన్న లైట్ని అది గ్రాస్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లైట్ తగ్గిపోతూ ఉంటుందో లైట్ అనేది దాని లోపలికి వెళ్ళడం తక్కువైపోతుంది. సో అప్పుడు అది ఎట్లా ట్రాక్ చేస్తుందంటే లైట్ తక్కువ అవుతుంది కాబట్టి బ్రైట్నెస్ తక్కువ చేయడం. మన ఫోన్లలో కూడా ఉంటుంది అంబియంట్ లైట్ సెన్సార్ అని మన ఫోన్లో ఉంటుంది. సో అట్లనే అది కూడా వర్క్ చేస్తుంది. ఎండలో యూవీ రేస్ ఎంత ఉన్నాయి, అది మనకి ప్రొటెక్షనా కాదా, ఇవన్నీ అది ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా మన స్మార్ట్ బ్యాండ్లో ఇవన్నీ సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ సెన్సార్ ద్వారా మనం మన డైలీ ఫిట్నెస్ యాక్టివిటీస్ని మనం చూసుకోవచ్చు. స్మార్ట్ బ్యాండ్స్ని 2014 నుంచి ఎక్కువగా ప్రపంచంలో అమ్ముడుపోవడం స్టార్ట్ అయిందన్నమాట. అంతకుముందు చాలా తక్కువ స్మార్ట్ బ్యాండ్స్ ఉండేవి. 1981లో హార్ట్ రేట్ సెన్సార్, ఈ రన్నర్స్ ఉంటారు కదా మన ఒలింపిక్స్ వెళ్ళే వాళ్ళు, ఈ రన్నర్స్ కోసం హార్ట్ రేట్ ట్రాకర్స్ ఉండేవి అన్నమాట. వాళ్ళు ఉరుకుతున్నప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ ఎంత ఉంది అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. సో అట్లా అట్లా ఎవల్యూషన్ అయ్యి 2014 స్మార్ట్ బ్యాండ్స్ని ఎక్కువ తయారు చేయడం, అమ్మడం అయితే స్టార్ట్ చేశారు. మా రేంజ్ ఒకవేళ స్మార్ట్ బ్యాండ్స్ రేంజ్ చూసుకుంటే 5000 రూపీస్ నుంచి 10000 వరకు స్మార్ట్ బ్యాండ్ రేట్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే స్మార్ట్ బ్యాండ్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాలో ఉన్న టాలెంట్ అందరికీ తెలుస్తుంది. అట్లనే నాకు వ్యూస్ పెరిగే కొద్దీ అది జనాలకు కూడా ఎక్కువ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు మా ఛానల్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే మీకు డైలీ 2 వీడియోస్ అయితే వస్తాయి. మధ్యలో ఒకవేళ స్కిప్ అయితే టెక్ న్యూస్ అయితే స్కిప్ అవ్వచ్చు, కానీ డెఫినెట్లీ నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా టాలెంట్ అనేది మీకు చూపించాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి తెలియాలి, ఐ మీన్ తెలుగు పీపుల్ కూడా టెక్నాలజీ గురించి తెలియాలనేదే నా భావన అన్నమాట. సో మీరైతే నన్ను ఆదరించండి, అట్లనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై నౌ.